ఈ మా వీడియోని మేము అంకితం ఇస్తున్నాం ఎవరికంటే మాలాటి మురికి వేదవారికి ఇంగ్లీష్ లో డట్టి నువ్వేం చెప్పావంటే నాలుగు రోజులు ఫస్ట్ షెడ్యూల్ అయింది కదా సెకండ్ షెడ్యూల్ చెప్తాలే అని చెప్పావు నువ్వు చెప్పుంటావు ఊరుకర సెకండ్ షెడ్యూల్ అయిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ తర్వాత సెకండ్ షెడ్యూల్ చెప్తా ఉన్నప్పుడు మధ్యలో వెయిటింగ్ దొంగ మధ్య దొంగ నాకు పోనీ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఈ నా కొడుకు ఒకవేళ అనేసిన కూడా చెప్పిన ఎవరు నమ్మరు నేను నెక్స్ట్ షెడ్యూల్ ఉంది కదా ఇదే డ్రెస్ ఉంటుంది ఓ రెండు చాలా సార్లు వస్తుంది అప్పుడు చెప్పుకుందాం మెల్లగా ఓపిక లేదా నాకన్నా ఇది అన్నాడు ఈడే జోక్ చేసాడు రెడీ సార్ ఇప్పుడు అరే నువ్వు చాలా డెవలప్ అయ్యేవారు ఇలా సినిమాలో చేయరా నేను ఏదన్నా ఫ్రాంక్ రెండు ఏంట్రా తొక్క నీ తొక్క వడ్డీ కట్ట రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది ఏంట్రా ఏంట్రా తొక్క నువ్వు వడ్డీ కట్ట రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది వై డు యు స్టార్ట్ ఫోకస్ ఓన్లీ వన్స్ యూ సే లక్కీ షీల్ స్టార్ట్ ద డైలాగ్ నౌ నో స్నాపింగ్ నథింగ్ ఆఫ్టర్ ఐ సే లక్కీ సే డైలాగ్ నేను ఎల్ సే focus lucky where are you focusing and don't put your chin up like this am I chin up unda no okay ready this girl is ordering me to sit she's not asking me that depends on person's you have ordered or asked she is asked or ordered please please stop it now ఉద్దేశి కదా బాగుంటే మీరు చూడరా ఏం చేసాడు మంచి డిజైన్ పెడతాను రా చేసి ఏమనుకుని చేసేవారు అది ఇక్కడ బాగాలేదు ఇది ఒక్కటే బాగాలేదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి బాగుంది ఇదే బాగుంది ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి బాగుంది కొత్తగా ఉంటుంది తీరా ఏమనుకుని చేసేవారు అంటే నేనేం చెప్తాను ఏదో అనిపించింది ఇలా పెట్టాడే ఒరే బ్రహ్మానందం ఇక మన ఇద్దరికి ఎంత గుర్తుంచుకున్నా డాడీ ఇప్పుడు దిలీప్ కుమార్ లా ఉంటాడు నేను చేసిన ఫస్ట్ సాంగ్ అది చాలా బాగుంది ఇది చాలా బాగుంది ఇట్స్ లైక్ ట్యాప్ మ్యూజిక్ ఇదిలో ఉంది కన్ఫర్మ్ ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది సో ఇట్స్ మైండ్ బ్లోయింగ్ 4-5 days ఈ సాంగ్ చేసాం కష్టపడి ఇది శాంపిల్ కొంచెం బయట పెడతాడు అండి
తెలుగు సినిమా పాటు బ్రహ్మాజీ గారి కోసం వెయిటింగ్ వాడు ఇంకా రాలేదు ఏం చేస్తాం పెట్టుకున్నాం ఏం చేయలేం వాళ్ళ ఇంటి ఫ్రెండ్ నాకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు రా త్వరగా రాలేవు అంటే వాడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్నాడు నాకు అర్థం కాదు గవర్నమెంట్కి బ్రహ్మాజీకి సంబంధం ఏంటి పవర్ కట్ ఉందిరా అందుకని రాలేనన్నాడు నేను ఏం చేయను కిరణ్ కుమార్ రెడ్డి గారితో వెళ్ళి మాట్లాడలేను కదా ఈ విషయం ఇప్పుడు